క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది మరి బుధవారం రాత్రి 7 గంటలకు వచ్చి 7:30 వరకు చూసి ఆనంద దేవుని వాక్యం మీ హృదయంలో తలపోసుకున్నారని నమ్ముతూ మళ్ళా తిరిగి మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ మీరు కూడా వచ్చి ఈ బుధవారం రాత్రి దేవుని సన్నిధిలో టీవీ దగ్గరకు వచ్చి కూర్చోవలసిందిగా దేవుని బిడలను దేవుని పేరట బతిమలాడుకుంటున్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని చదివి ధ్యానంలోకి తీసుకుందాము. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మత్తుగా మీ మీదకి ఉరి వచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలు నీ కుమారుని మరుగుపరుచుకో. నీ ప్రజలకు ఏ మాటలు కావాలా మాటలు బోధించి, కొన్ని కుటుంబాలకు నెమ్మది దయచేయి, సమాధానము దయచేయి, స్వస్థతలు వండి అద్భుతాలు చేయి, రక్షణ దయచేయి. యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు చాలా విలువైనటువంటి మాటలు. ఒకటి, తిండి వలనను మత్తు వలనను అహిక విచారం వలనను మందంగా ఉండడం ద్వారా ఆ దినము ఉరి వచ్చినట్లు మన మీదకి దేవుని కోపం వస్తుందట, వచ్చేదాన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఇంకా టీవీ దగ్గరికి రాకుండా ఉంటున్నటువంటి వారులారా, ఇప్పుడే మీరు త్వరపెట్టుకొని వచ్చి దేవుని మాటలు వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నీ జీవితము ధన్యమైపోతూ ఉంటుంది. ధన్యమవడం ద్వారా మీ పిల్లలు దీవించబడతారు. మీ పిల్లలు దీవించబడడం ద్వారా మీ ఇంట్లో పండగ వాతావరణం వస్తుంది. కనుక నువ్వెక్కడున్నా ఈ అరగంట దేవుని సన్నిధిలో మీ కుటుంబం అంతా వచ్చి కూర్చోవటం, అనేక మందిని పిలిచి కూర్చోబెట్టుకోవటం, అది నీకు మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. మంచిది, నిజమే. ఒక్కోసారి ఎక్కువగా తిండి మీద మనం ఎక్కువగా మైండ్ పెట్టడం ద్వారా కయ్యోను కూడా చిక్కుడు గాయ కూర కోసం ఆశపడి జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నట్లుగా లేఖనాలు మనకి కూలంక్షంగా అర్థమైపోతూ ఉన్నాయి. కనుక తిండి విషయంలో మరి క్రమబద్ధంగా ఉండాలని కూడా, తిండి మీదే నీ మైండు, తిండి మీదే నీ ఆలోచన వద్దని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనేటువంటి ఆహారం కోసం ప్రతిదినము బైబుల్ చదవడము, ప్రతిదినము ప్రార్థన చేయడము, ప్రతిదినము అవును మరి ప్రత్యేకించి పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆయన స్వరం వినే రీతిగా, ఆయన నీతో ఉండే రీతిగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అవును, కయ్యోను అలా లేకపోవటం ద్వారా అర్థమైంది మనం చూసుకున్నాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ప్రియ దేవుని పిల్లలారా, మరి ఏసావును చూసినప్పుడు చిక్కుడు గాయ కూర కోసం ఏ అనేసి తీసివేశాడు. దాని ద్వారా చాలా నష్టపోయాడు. కనుక తిండి విషయంలోను రెండవది మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మత్తు వలన. మత్తు అంటే ఆల్కహాల్ విషయంలో కూడా దాని ద్వారా యవనస్తులు కూడా చాలామంది ఈ రోజున ఆ యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ రకరకాల వ్యసనాల్లో పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టి తల్లిదండ్రులకును కుటుంబాలకును ఎంత నష్టం కలిగిస్తున్నారు అంటే చాలా ఆ ఉద్రేకంలో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ ఉద్రేకముల ద్వారా చాలా వాళ్ళ భవిష్యత్తులను, ఓ యవనస్తుడా
నీ యవన కాలంలో నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. ఈ మత్తు ద్వారా ఈ యొక్క గుట్కాల ద్వారా ఇవన్నీ నేను మీకు చెప్పేదే ఉంది. మీకు అన్నీ బాగా తెలుసు గనుక నువ్వు అర్థం చేసుకొని ఆ మత్తుకు దూరమై ఉండి దేవుని మత్తులో దేవుని రుచి పరిశుద్ధ ఆత్మను పొందుకొని యేసుపు ఏ రీతిగా పాపానికి దూరంగా పారిపోయి దేవునితో అంటుకొట్టుకొని దేవునితో బహుగా ఫలించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక యేసుపుకు మంచి అవకాశం దొరికింది కదా. అవకాశం అది నన్ను కరెక్ట్గా నరకానికి తీసుకెళ్ళుద్దే కానీ అది పరలోకానికి తీసుకెళ్ళదు అని గుర్తు చేసుకొని పాపానికి దూరముగా పారిపోయి పరలోకాన్ని ఒక దేశానికి ఒక రాజుగా దేవుడు చేశాడు. కనుక అదొక మొత్తే. ఏంటి మొత్తు? అవును, స్త్రీ కూడా ఒక మొత్తే, కనబడదు అది. కనుక ఆ మొత్తు నుండి యేసుపు తప్పించుకున్నట్లుగా, అలాగే నీవు ఏ మత్తులో ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ప్రభు ముందే చెబుతున్నాడు. ఏమని తెలుసా? అవును, ఒకవేళ తిండి వలనను మత్తు వలనను, మూడోది అహికా విచారం వలన. మూడో మాట విచారం. నిజమే, ఎప్పుడు కూడా ఏదో ఒక శ్రమ వచ్చింది, నేనేం చేయాలి, నా వల్ల కావడం లేదు, ఏంటి అసలు ఈ పరిస్థితి, నాకే రావాలా ఇవన్నీ, నేనే దొరికానా అనేటువంటి మనసులో వేదనతో నీ జీవితం ఎంతో కృంగిపోయి చాలా ఈ రోజున నువ్వు ముందుకు నడవలేని పరిస్థితుల్లో శరీరం కూడా కృంగిపోయి ఉండవచ్చు. దీని ద్వారా అహిక విచారం వలన. కనుక అహిక విచారం కూడా వద్దు. ఇదిగో నీ భారము నా మీద వేయమని ప్రభువు చెప్పాడు. ఏమని? నీ భారము నా మీద వేయమన్నాడు. నీ భారం ఎలాంటిదైనా అహిక విచారం పక్కన పెట్టి నా ప్రభు నాకు అది ఎలాంటి పనినైనా ఆయన చేస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఈ రోజున నేను ఆ విచారాలన్నీ పక్కన పెట్టి నా ప్రభు దగ్గరికి వెళితే ఆయన నాకు కార్యాలు చేస్తాడనే ఆలోచన నీకు ఉండి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన వెంటనే అందుకునే దావీదు ఆయన చెబుతాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళనా వద్దా అని కనుక్కున్నప్పుడు వెంటనే నువ్వు యుద్ధానికి వెళ్ళు, సురక్షితం వెళ్ళు, వాళ్ళని నీకు అప్పగిస్తున్నానని దేవుడు దావీదుతో చెప్పి పంపించినప్పుడు అక్కడ జయాన్ని చూశాడు. ఆయన కూడా ఐహిక విచారం ద్వారా అమ్మో ఆ యుద్ధంలో నేను గెలవలేనని అట్లా అనుకోలేదు, దేవుణ్ణి అడిగాడు, వెళ్ళాడు, అద్భుతం చేశాడు. అలాగే నువ్వు ఐహిక విచారం పక్కన పెట్టి ప్రభువా ఇదిగో నా కుటుంబంలో ఈ శ్రమ ఉంది, నా కుటుంబంలో ఈ ఇరుకులు ఉన్నవి, నా పిల్లల విషయంలో ఎలా ఉన్నాయి, ఏంటి ఎవరు నన్ను ఈ బాధ నుంచి తప్పించలేరని ప్రభు పాదాల దగ్గర పడి ప్రభువుని అడుగుతుంటున్నప్పుడు వెంటనే ఆయన నీ హృదయాన్ని చూచి, నీ యొక్క మంచి మనస్సు కలిగిన విరిగి నలిగిన హృదయాన్ని చూసి వెంటనే జవాబిచ్చి నీ కుటుంబానికి, అవును నీ పిల్లలకి, నీ సంఘానికి, నీ సేవకునికి, నీ ప్రాంతానికి నీ ద్వారా ఆశీర్వాదమిచ్చే దేవుడు. ఇది గుర్తు పెట్టుకొని ఈ మూడో మాట కదా, ఒక చేమో తిండి వలన, రెండోది మత్తు వలన, మూడోది ఐకిక విచారం వలన నువ్వు ఉండొద్దు. అలా ఉంటే ఏం చేస్తుందట అంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండానట్లు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి కదా, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు తెలియజేస్తున్నాడు కదూ. కనుక మనము ఉరి వచ్చినట్లు రాకుండా ప్రతిదినము కూడా ప్రభు దగ్గర ఉండాలని యేసు ప్రభు చెబితే, యేసు ప్రభుకు ముందు జపన్యా గ్రంథములు ఇంకొక ఒక ప్రవక్త రాస్తాడు. జపన్యా 1:7 ఆయన రాస్తాడు. చూడండి జపన్యా 1:7. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. ప్రభు అయిన యెహోవా దినము
సమీపమాయను. ఇందాక మనము లూకా సువార్తలో ఏం చూసాము అనంటే ఇది మీకు ఒక మంచి సూచనగా చూపిస్తాను చూడండి. ఇందాక ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఈ జెఫన్యా ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకి ప్రభు అయిన యెహోవా దినము సమీపమైంది, ఆయన వచ్చేస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వస్తున్నాను, ఇక మీరు జాగ్రత్త, ఉరి వల్లే ఎప్పుడవుద్దో తెలియదు, కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా సిద్ధపరచుకోమని చెబుతున్నటువంటి మాట గనుక టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, యెహోవా దినము సమీపమైంది గనుక కదా, ఏమైందంట, సమీపమైంది గనుక నువ్వు సిద్ధపడమని తిరిగి అది యెషయా గ్రంథం, యెషయా ఆయన కూడా చెప్తాడు మూడవ మాటగా వినండి, యెషయా 13:6 13:6 చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, యెహోవా దినము వచ్చున్నది ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వస్తుందంట. ప్రళయం వలె ఎలా వస్తుందంట అంటే ప్రళయం వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వస్తుందంట. ఏ దినం అది? యెహోవా దినము వచ్చున్నది ఘోషించుడి, ప్రళయం వలె, ప్రళయముల వలె అది వస్తుంది. ఏ దినము? యెహోవా దినము. చక్కగా మూడవ మాట కూడా మీకు చెప్పేశాను, ఉరి వచ్చినట్లు ఆ దినం వస్తుంది. రెండోది ప్రభు అని యెహోవా దినము సమీపముగా ఉంది. మూడోది యెహోవా దినము వచ్చున్నది, ఘోషించున్నది. ఎలా వస్తుందంటే ప్రళయం వలె సర్వశక్తుడు దేవుడు వస్తున్నాడట. ఎలా వస్తున్నాడు ఆయన? ప్రళయం వలె. అసలు ఆయన ఆపేవారికి ఎవరు లేరు, ఎవరు లేరు. ఆపేళ్ళు ఉన్నారు అనుకుంటున్నావా? ఆయనను ఆపేవాళ్ళు లేరు కనుక నిన్ను నువ్వే ఆపుకో. దీపం ఉన్నప్పుడే నీళ్ళు చక్కబెట్టుకోవటం అది మంచిది. దీపం ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏంటి అని అంటే, ఈ వాక్యం చెప్తున్నప్పుడు నీ హృదయం తెరు, నీ హృదయంలోకి వాక్యం పంపించు, ప్రభు నీ హృదయంలో దాచుకో, ఆ ప్రళయాన్ని తప్పించుకో, ఆ ఉగ్రతను తప్పించుకో, ఆ ఘోషించడం తప్పించుకో. ఇంకెన్ని రోజులు ఉంటావు చాలు, నువ్వు చేసినవన్నీ నీకు అర్థమైతే, నువ్వు చేసినవన్నీ నీకు చాలు, నువ్వు చేసిన దుర్మార్గత్వం నీకు చాలు. నిన్ను కోపగించుకొని మాట్లాడలేదు, ఎన్నెన్నో దుర్మార్గ పనులు చేశావు, ఎన్నో దుష్టక్రియలు చేశావు, ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నెన్నో దుర్మార్గ పనులు చేశావు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసావు, అవన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒప్పుకొని దేవునికి, దేవుని యొక్క ఆ మంచి మనసుకు ఆత్మకు జాలి పుట్టించు, కనికరం పుట్టించు. ఆయన నిన్ను కనికరించేటట్లుగా ఒక్కసారి, ప్రభువా నేను నిజమే, నా అంత దుర్మార్గురాలు లేదు, నా అంత దుర్మార్గుడు లేడు, ఈరోజు నుంచి ఆ ప్రళయము తప్పించుకోవడానికి, ఆ రోజు ఆ దినము ఆ భయంకర ఉగ్రత దినము తప్పించుకోవడానికి సేవకులు నాతో మాట్లాడుతున్నారు, సేవకుల్లో నువ్వు మాట్లాడుతున్నావు, ఈరోజు నుంచి నేను ఈరోజు నుంచి నీకోసం జీవిస్తానని ఒక చిన్న మాట వస్తే చాలు, ఆ ప్రళయాన్ని తప్పిస్తాడు, ఉగ్రతను తప్పిస్తాడు, ఆ భయంకర అటువంటి అగ్ని ఆ నరకం నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకు అనుకున్నారు? సేవకులు ఎంతగా ఘోషించి గట్టిగా అరచి ఖండిస్తూ బుద్ధి చెబుతూ మీకు విషయాన్ని వివరంగా అర్థమయ్యేటట్లు చెబుతుంటున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచన చేసి ప్రభు వైపు తిరిగి, ప్రభు ఆయక చాలయ్యా నేను చేసినవన్నీ ఈరోజు నుంచి నీకోసం జీవిస్తానని ఒక మంచి ఆలోచనకు నువ్వు వస్తే,
ఒక మంచి నడిపింపులోకి నువ్వు వస్తే మంచి ఒక ఆ జాలి కలిగినటువంటి మనసును తెచ్చుకుంటే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు కదా అందుకని ఇంకొక మాట కూడా మనం చూసాం కదా పాముల్లో ఈ 9వ వచనం కూడా 9వ వచనం యెషయా గ్రంథం 13:9 లో కూడా యెహోవా దినం వచ్చి ఉన్నది 9వ వచనంలో యెహోవా దినం వచ్చి ఉన్నది దేశమును పాడు చేయుటకును ఏదనమంట యెహోవా దినం వచ్చే ఉన్నది దేశాన్ని ఏం చేస్తాడట పాడు చేయుటకు వచ్చే ఉందంట ప్రియ దేవుని పిల్లలారా కనుక వచ్చిందని మనం ఏం చేయాలంటే ఇంకొక మాట కూడా ఇచ్చేశాడు మనం చూస్తారా 27వ అధ్యాయం అక్కడే యెషయా గ్రంథం 27 మొదటి వచనం యెషయాలోనే ఆ దినము యెహోవా గట్టిదైన బలమైనది ఖడ్గం పట్టుకొనును ఆ దినం ఏం చేస్తాడంట ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకుంటాడట కదా ఆ దినం అందుకని ఆ దినములో పడిపోకుండానట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆ దినమును పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఆ దినమంట చెప్తున్నాడు ఏంటావా ఆ దినమంట ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను అదే జపన్యా గ్రంథములోనే జపన్యా 1:18వ వచనాన్ని మనం చూస్తే జపన్యాలో 1:18వ వచనంలో చాలా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట నీ విగ్రహములు అక్కడ ఉంటున్నటువంటి మాటలో దేవుని పిల్లలారా ఆయన ఉగ్రతను తప్పించలేవట జపన్యా 1:18వ వచనంలో యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును ప్రవక్త చెబుతున్నాడు జపన్యా ప్రవక్త చెప్పేస్తున్నాడు ఏమని తెలుసా యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారములు వారిని తప్పింప చాలామంది మందిరానికి వస్తూనే ఉంటారు బైబుల్ తీసుకొస్తూనే ఉంటారు బైబుల్ చదువుతూనే ఉంటారు బల్లలో చేయి వేస్తారు ఆయన శరీరం తింటావు ఆయన రక్తం తీసుకుంటావు కానీ మైండ్ అంతా ఇదిగో కదా వాళ్ళది కొనుక్కున్నారు నాకు ఇది కావాలి వీళ్ళు ఇది కొనుక్కున్నారు ఇది కావాలి అనని తెలియని రీతిగా కొన్ని సందర్భాలలో వాక్యం తెలిసి నువ్వు కూడా ఆ లోతు భార్య ఏ రీతిగా వెనక తిరిగి చూసిందో నువ్వు కూడా భక్తి విషయంలో భయం లేకుండా దేవునికి లోబడకుండా ఈ వెండి బంగారాలకు నువ్వు వెనక తిరిగి నీ భవిష్యత్తును పాడు చేసుకున్నావు నీకు అర్థం కావులే ఇట్టాటికి అర్థం కావు ఏ పిచ్చి మాటలైతే వెళ్ళి ఆ టీవీ దగ్గర కూర్చొని అవేవో సీరియల్ బాగా చూస్తావు సీరియస్గా చూస్తావు ఏంటనుకున్నావు బో అక్కడ ఉంటుంది నిన్ను నేను విమర్శించట్లేదు మో నిన్ను విమర్శిస్తే నాకేమొస్తుంది బాబో వద్దు నేను విమర్శించట్లేదు కానీ నువ్వు ఆ టీవీ చూసే ఆ సీరియల్ సీరియస్గా చూసే కంటే దేవుని పాదాలు పట్టుకుని సీరియస్గా ఇదిగో ఈ ఎండి బంగారం వలన నేను చాలా నా జీవితం నష్టపోతుంది ఆయన ఉగ్రత నా మీదకు వస్తుంది కదా ఏమొస్తుంది నీకు అర్థం ప్రసంగం అదే ఆ దినమున అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండానట్లు ఒకవేళ నీవు వెండి బంగారములను వాటి మీద నీ మనసు ఉంచావేమో ఏటి మీద చెప్పేశాడు కదా యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారముల వారిని తప్పింపలేకపోవును క్లియర్గా ఇచ్చేసాడు నువ్వు చదువుకుంటే ఒకవేళ దాని మీద నీకు ఆశ కలిగి ఉంటే దాని మీద ఆశ వద్దు అలా ఆశ పెంచుకుంటే లోతు భార్య
ఉపస్తంభంలాగా ఎలా అయిపోయిందో అలా అయిపోతావు నువ్వు వద్దు అలాగా నువ్వు జాగ్రత్త పడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో కోలంకషంగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తూ హెచ్చరిస్తున్నాడంతే. ఒకప్పుడు నీ తల్లిదండ్రులు హెచ్చరించరా నువ్వు మాట వినకపోతే, అలాగే దేవుడు కూడా సేవకుల్లో ఉండి అవును హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరలకు నువ్వు లోబడితే నీ జీవితం, నీ పిల్లలు భవిష్యత్తు బాగుపడిపోద్ది. నీ సాక్ష్యం వలన అనేక మంది దీవించబడతారు. నీ సాక్ష్యం వల్ల అనేక మంది దీవించబడతారు. ఈరోజు ఎనకు నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభు కోసం నేను జీవిస్తాను, మరణమైన జీవమైన ఆయన నాకు కావాలి, ఆయన నా హృదయంలోకి రావాలి, వినుటతో వినుట ద్వారా విశ్వాసం. ఈరోజు వింటున్నావు, ప్రభుని నీ హృదయంలో చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడు, ఆయన రాకడకు సిద్ధపడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమో తెలుసుగా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ సేవకుల ద్వారా నీతో మాట్లాడుతుంటే ఇంకా నన్ను కాదు నన్ను కాదనే ఆలోచనల పక్కన పెట్టి దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన సువార్త చెప్పడానికి పిలుస్తున్నాడు, లేక నా కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం నాకు అందిస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు, పరిశుద్ధాత్మ ఆధీనములో నన్ను బలపరుస్తున్నాడని నువ్వు ప్రభు వైపు చూస్తే, ప్రభువే నీ వైపు చూసి నీ ఇంట్లోకి వచ్చి నిన్ను నడిపిస్తుంటున్నప్పుడు యోహాను సువార్త 16:13 ప్రకారం సత్యస్వరూపమైన ఆత్మతో సర్వసత్యంలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నిన్ను ఒక అబద్ధం ఆడనీయుడు, నిన్ను ఒక దొంగతనం చేయనీయుడు, నిన్ను కొంచెం అసూయ కూడా పడేటట్టుగా గాక ఏదైనా శ్రమ వచ్చినా ఆ శ్రమ నీ మీద వేసుకొని ఇతరులకి మేలుకరముగా జీవిస్తా, ఇతరులకి నువ్వు భారంగా ఉండవు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, కనుక వెండి బంగారములను అవి నీ ఎంట రావు గనుక ఇప్పటికైనా పర్వాల ఆ ఉగ్రత దినాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే, తప్పిపోయిన కుమారుడు సింపుల్లో పరలోకానికి నీకు విరోధముగా నేను పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుణ్ణి కాను అని పశ్చాత్తాపడ్డాడంతే. పరలోకానికి నీకు నేను విరోధముగా పాపం చేశాను గనుక నీ కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుణ్ణి కాదు అని నీ కూలివాణిని ఒక కూలివాణిగా పెట్టుకోమన్నాడు. ఈ మాటకి ప్రభు అయిన యెహోవా యేసు ప్రభు ఆయన కనికరించి పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని ఆయనకి 4 ఇచ్చేశాడు. 1, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చేశాడు. 2, అవును చెప్పులు ఇచ్చేశాడు. 3, అవును ప్రేదేవుని పిల్లలారా ఉంగరం ఇచ్చేశాడు. రాజకుమారుడుగా ఒక అధికారాన్ని ఇచ్చేశాడు. ఈ రోజున నువ్వు కూడా పశ్చాత్తాపడితే ఏం పడాలి? నువ్వు పశ్చాత్తాపడితే ఈ లోకంలో దేవునికి నీకు సమాధానం ఉంటుంది. 2, ఏమి దొరుకుద్దచ్చే నీ ద్వారా కొంతమంది నీ సాక్ష్యం ద్వారా కొంతమందిని రక్షించుకుంటా, దీనిలోనే ఇంకా చెప్పన ప్రియ దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. మంచి సాక్ష్యమే గాక ఇదిగో గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించేస్తాడు. కనుక నువ్వేమి ఆలోచించొద్దు, ఆ సిలువు వైపు చూడంతే. ఎక్కడైతే టీవీ దగ్గర కూర్చున్నావో కూర్చున్న నీవు అదిగో ఆయన సిలువు వైపు చూడు. ప్రభువా నిజమే, ఆ ఉగ్రత నుంచి భూలోకంలో నన్ను ఎవరు తప్పించేవారు లేరు నాన్న. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా పరలోకమునకు నీకు విరోధంగా పాపం చూసి ఒప్పుకున్నాడు, ఇదిగో వెంటనే ఆయనకి మేలు చేశావు, తిరిగి నేను కూడా ఇదిగో పలాన్ చోట పాపం చేశాను నన్ను క్షమించు అని నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆలకించి నీకు మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ టీవీ దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సిలువ నువ్వు చూస్తున్నావు, ఆయన మహిమ నువ్వు చూస్తున్నావు, ఆయన ప్రభావము నువ్వు చూస్తున్నావు. చూడలేదా? కొంచెం కనిపెట్టు. ప్రభువా
నిజమే సేవకులు చెబుతున్నారు, ఇంకా నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యే రీతిగా నీ సిలువ నేను చూచినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. అంతే ప్రభు వైపు ప్రార్థన చేయి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, ప్రభు నిన్ను తాకుతాడు. ఎలాంటి బలహీనతలు ఉన్నా దేవుని పిల్లలారా దేవుని వైపే చూడండి, ప్రార్థనలో ఏకీభవించు. ప్రభుని మీద ఎంతగానో మరి దృష్టి ఉంచి నీ వైపు చూస్తున్నాడు ఆయన. ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్ను సంతోషింపచేయడానికి, నీ హృదయంలో కూర్చొని నీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఆయన అదుగో నీ హృదయం తెరిస్తే ఆయన వచ్చి కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఉగ్రతను తప్పించడానికి, ఆ భయంకరమైనటువంటి ఆ నరకాన్ని తప్పించడానికి, నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వడానికి, నీ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి, నీలో ఉన్న జబ్బు తీసివేయడానికి, నీలో ఉన్న దురాత్మను ఆయన తొలగించడానికి రెడీగా అదుగో ఆయన సిలువ నీ ఎదుటికి వచ్చి, ఆ నీ కళ్ళ దగ్గరికి వచ్చి, నీ హృదయం దగ్గరికి వచ్చి వేలాడుతుంది. హృదయం ఒప్పుతావా? ఏమేమి చిన్న చిన్నవి ఏమైనా చేసి ఉంటే ఒప్పుకుంటావా? తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడు కాబట్టి వెంటనే అద్భుతం చూశాడు. ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈ మంచి సమయంలో నీ పిల్లలు ఏమైతే వారు చేసిన చిన్న చిన్న పాపములు ఒప్పుకున్నారో నువ్వు చూశారు నాన్న. ఇంకా ఒప్పుకోలేకపోతే నీ ఆత్మ ద్వారా వారిని ఒప్పింపచ్చేయి. వారు ఒప్పుకోలేకపోతే వారిని ఒప్పింపచ్చేయి. ఇదిగో ఆ పరిశుద్ధాత్మ నీ బిడల మీదకి రానిచ్చి వారిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న అయ్యా ఆ బంధకాలను తెంచివే. ఆ ఏ బంధకాలైనా సరే, ఆ శీకర శక్తుల, ఆ మంత్రశక్తుల, ఆ శాతబడి శక్తుల, అల్లరి శక్తుల, ఆ దాటుడు శక్తుల, అవేవైనా సరే యేసునామంలో వాటికి పమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామంలో వాటికి పమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామంలో వాటికి పమని ఆజ్ఞాపిస్తున్నాను. వారి చుట్టూ మీ కంచివే, మీ కాపుదల ఉంచండి నాన్న. వారు ఏ స్థితిలో పడిపోయి ఆ స్థితిలో ఆ తప్పైన కుమారుడికి ఏ రీతిగా రక్షణ ఇచ్చి ప్రభువా ఆయనకు ఆనందాన్ని కలుగు చేశారు. ఆ తప్పైన బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారందరికీ ఆనందాన్ని సంతోషాన్ని మీరు ఇచ్చినందుకు స్తుతిస్తుంటున్నాను. వారి కుటుంబాలకు, పిల్లలకు అన్ని విధాల ఆదరణ ఇచ్చినందుకు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు వారికి జరిగించి ఒక ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచారు, అందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర యొక్క దేవుని దీవెన అన్యోన్య సావాసం వాక్యం ఉన్నటువంటి బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండునుగాక. మీకు ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి, చక్కగా మీ విషయంలో విచ్చేసి ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థన ద్వారా మీ కుటుంబాలకు, మీ ప్రాంతం వారికి అన్ని విధాల మేలు.